ఈ రోజు కథ పిసినిగొట్టు ఒక ఊళ్ళో రవిచంద్రుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయన చనిపోతూ తన ఆస్తిని హరి గిరి అనే ఇద్దరు కొడుకులకు సమంగా పంచి ఇచ్చాడు ఏ పని చేయకుండా కూర్చుని తిన్నా మూడు తరాల దాకా తరగని ఆస్తి ఉండటంతో హరి ఎంతో వైభవంగా జీవితం గడపసాగాడు ఆయనకు పెద్ద మేడ ఉంది దాసదాసీ జనమున్నారు రోజు ఆయన ఇంట ఏదో ఒక వేడుక జరిగేది అందరూ ఆయన్ను గురించి గొప్పగా చెప్పుకునేవారు దానికి తోడు హరి తనకు వీలైనంతలో ఇతరులకు సాయం చేసేవాడు ఊరంతా హరి దాన ధర్మాల గురించి పెద్దగా చెప్పుకునేవారు గిరి మాత్రం చిన్న పెంకుటింట్లో ఉండేవాడు భార్య కల్పన అనుకూలవతి కావటంతో ఆయనకు రోజులు సుఖంగా దొర్లిపోతూ ఉన్నాయి వాళ్ల ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది కానీ విలువైన వస్తువులు అందులో లేవు వాళ్ళు మంచి బట్టలే కడతారు కానీ అవి విలువైనవి మాత్రం కాదు గిరి కూడా ఇతరులకు సహాయం చేస్తాడు అయితే అందుకు చాలా ప్రశ్నలు వేస్తాడు ఊరంతా ఆయన్ను పిసినిగొట్టు అంటారు అక్కడికి కొంత దూరాన మరొక ఊళ్ళో అచలపతి అనే సాధారణ కుటుంబీకుడు ఉండేవాడు ఆయనకు ప్రదీపుడు అనే కుమారుడు జయ అనే కుమార్తె ఉన్నారు జయ పెళ్ళిడుకొచ్చింది పెళ్లి ఖర్చుల కోసం అచలపతి డబ్బు కూడా పెడుతూ ఉన్నాడు అలాంటి సమయంలో పొరుగింటి భాగ్యవంతుడు చాలా దూర గ్రామానికి ప్రయాణమై వెళుతూ ఒక ఉంగరాన్ని అచలపతికిచ్చి మిగతా విలువైన వస్తువులన్నింటినీ ప్రత్యేకమైన చోట దాచాను వేలికుండిపోవటం వలన దీని సంగతి మరిచాను ఈ ప్రయాణంలో దొంగల భయం ఉంది ఈ ఉంగరం విలువైనదే కాదు ఎంతో ముఖ్యమైనది కూడా తరతరాలుగా మా ఇంట తండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తుంది అని చెప్పి వెళ్ళాడు అచలపతి ఆ ఉంగరాన్ని కూతురు పెళ్లికని చేయించిన నగలపెట్టెలో ఉంచి భద్రంగా దాచాడు ఈ విషయం ఆయన భార్యకు చెప్పలేదు ఆ మర్నాడే జయను చూసేటందుకు పెళ్లివారొచ్చారు వారికి పిల్ల నచ్చింది ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకున్నారు కాబోయే అత్తగారు పిల్ల చూపించమంటే జయ తల్లి ఆమెను గదిలోకి తీసుకువెళ్ళింది అత్తగారు జయా నగలు చూసి సంతోషించి అందులోని ఉంగరాన్ని చూసి ముచ్చటపడి ఇది నాకు చాలా నచ్చింది ఈ రోజున సంబంధం కుదిరినందుకు గుర్తుగా నాకివ్వు ఇది నువ్వు ఇప్పుడే నాకిస్తే ఈ క్షణానే పెళ్లి జరిగిపోయినట్టు అని అన్నది నవ్వుతూ ఈ ఉంగరం చూసి జయా తల్లి ఆశ్చర్యపడింది అలాంటి ఉంగరం చేయించినట్టు భర్త తనకెన్నడూ చెప్పలేదు అందువల్ల ఆయన చెవిన ఒక మాట వెయ్యాలని అనుకుంది అయితే జయ అత్తగారు ఇంత చెప్పి ఉంగరం తీసుకున్నానంటే ఆయన కోపగించుకుంటాడు అయినా ఇంత చిన్న విషయం మొగాలదాకా ఎందుకు అని అన్నది ఆ మాట విన్నాక జయ్యా తల్లికి ఇది చిన్న విషయంగానే కనిపించింది ఆమె ఉంగరాన్ని కాబోయే వియ్యపురాలకిచ్చేసింది ఆ తరువాత పెళ్లివారు పురోహితుణ్ణి పిలిపించమని ముహూర్తాలు కూడా నిర్ణయం చేసి వెళ్ళిపోయారు అడిగినప్పుడు చెప్పొచ్చులే అని జయ తల్లి భర్తకు ఉంగరం సంగతి చెప్పలేదు జయకు సంబంధం కుదిరిందని ఇంటెళ్లపాది సంతోషంలో మునిగిపోయారు అలా వారం రోజులు గడిచాక పొరుగింటి భాగ్యవంతుడు తిరిగొచ్చి అచలపతిని ఉంగరం గురించి అడిగాడు ఆయన నగలపెట్టెలో వెతికితే ఉంగరం కనిపించలేదు ఏముందా అని కలవరపడి భార్యను అడిగితే ఆమె జరిగిందంతా చెప్పింది అచలపతికి తల తీసేసినట్టయింది ముందుగా అసలు విషయం భార్యకు చెప్పకపోవటం తనదే తప్పని ఆయన నొచ్చుకున్నాడు కానీ ఏం చేయగలడు జరిగిందంతా పూసగొచ్చినట్టు భాగ్యవంతుడికి చెప్పుకొని ఏం చేయాలో చెప్పమని అన్నాడు భాగ్యవంతుడు కాసేపు ఆలోచించి నీ నిజాయితీ నాకు తెలుసు అంత మాత్రాన తరతరాల ఉంగరాన్ని వదులుకోలేను ఎలాగో అలా ఆ ఉంగరం నాకు తిరిగి వచ్చేలా చెయ్యి ఇందుకు నీకు రెండు వారాలు గడువిస్తున్నాను అని అన్నాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని అలాంటి ఉంగరం మరొకటి ఉంటే చెప్పు నగల దుకాణం వాళ్లను పురమాయించి చేపిద్దాం అన్నాడు అచలపతి భాగ్యవంతుడు నవ్వి ఆ ఉంగరం విలువ ఎంతనుకుంటున్నావు రెండు వేల వరహాలు మరొక ఉంగరం చేయించడం నీ వల్ల కాదు అని అన్నాడు అచలపతి వద్ద కూతురు పెళ్ళికని పోగు చేసి ఉంచిన డబ్బు ఐదు వేల వరహాలుంది ఈ ఉంగరం చేపిస్తే పెళ్లి ఖర్చుకు తక్కువవుతుంది అయినా సరే తన పరువు నిలబెట్టాలంటే ముందుగా అలాంటి ఉంగరం మరొకటి ఎలాగైనా చేయించక తప్పదు అందువల్ల అచలపతి ఉంగరం నకలు కావాలని పట్టుబట్టాడు భాగ్యవంతుడు కొద్దిసేపు మౌనంగా ఉండి మా తాత చేతివేళ్లకు అచ్చం ఒక్కలాంటివే నాలుగు ఉంగరాలుండేవి ఆయనకిద్దరి కొడుకులు ఇద్దరికి చెరో రెండు ఇచ్చాడు నా తండ్రికి ఇద్దరు కొడుకులం నాకొకటి నా తమ్ముడికొకటి ఉంగరాలు వచ్చాయి నా తమ్ముడు వ్యాపారం చేస్తానని మలయ ద్వీపానికి వెళ్ళిపోయాడు వాడు నీకు దొరకడు ఇకపోతే నా పెద్దనాన్న రవిచంద్రుడు ఉన్నాడు ఆయన పోయి చాలా కాలమైంది ఆయన కొడుకులు హరి గిరి వాళ్ళిద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నారు వాళ్ళ వివరాలు నీకిస్తాను వాళ్ళల్లో హరికి దానగుణం మెండని చెప్పుకుంటారు గిరికి పిసినిగొట్టని పేరు అంటూ హరిగిరి వివరాలు చెప్పాడు ఆ తర్వాత అచలపతి తన కొడుకు ప్రదీపుణ్ణి పిలిచి విషయమంతా విపులంగా చెప్పి నాయన ఎలాగో అలా ఆ ఉంగరం నకలు సాధించుకునిరా ఇది మన కుటుంబ మర్యాదకు సంబంధించిన విషయం అని అన్నాడు ప్రదీపుడు వెంటనే బయలుదేరి హరిగిరి ఉండే గ్రామం చేరి ముందుగా హరిని కలుసుకొని నేను మీ సాయం కోరి వచ్చాను నా కథ వినండి అని అన్నాడు ఆ సమయంలో హరి ఇంట ఏదో వేడుక జరుగుతుంది ఆ కారణంగా ఆయన హడావిడిపడిపోతూ కథ వినేంత తీరుబడి నాకు లేదు నీకేం కావాలో చెప్పు చేతనైనంతలో సహాయపడతాను అని అన్నాడు నాకు మీ వేలు ఉంగరానికి నకలు కావాలి అన్నాడు ప్రదీపుడు అది విని హరి మరింతగా హడావుడి పడిపోతూ ఆ ఉంగరం ఇప్పుడు పూజామందిరంలో ఉంది దానికి నకలు తీయించటం ఇప్పుడు కుదరదు ఈ పక్క వీధిలోనే నా తమ్ముడు గిరి ఉన్నాడు వాడి దగ్గర కూడా అచ్చం అలాంటి ఉంగరమే ఉంది కాని వాడు పిసినిగొట్టు దానికి నకలు తీయించటానికి ఒక్క వరహా కూడా ఖర్చు పెట్టడు నేను నీకు పది వరహాలు ఇస్తున్నాను దానికి నకలు తీయించగా దారి ఖర్చులు భోజనం ఖర్చులు కూడా అందులోనే సరిపోతాయి అంటూ ప్రదీపుడు చెప్పేది వినిపించుకోకుండా బలవంతంగా వాడికి పది వరహాలిచ్చి పంపేశాడు అక్కడున్న వాళ్ళు హరి దానగుణాన్ని ప్రశంసించారు ప్రదీపుడికి పది వరహాలు తీసుకోవటం చాలా చిన్నతనం అనిపించింది కానీ ఏమి అనలేకపోయాడు పిసినిగొట్టుగా పేరుబడ్డ గిరి ఇంటికి వెళ్లటం వాడికి ఇష్టం లేదు అయినా తప్పనిసరి తన ఇంటికి వచ్చిన ప్రదీపుడికి తీయని కబుర్లు చల్లని పానీయాలు ఇచ్చి ఆదరించాడు గిరి వాడు చెప్పిందంత ఓపిగ్గా విన్నాడు ఆ పైన మరిన్ని ప్రశ్నలు వేసి మొత్తం విషయమంతా తెలుసుకున్నాడు ఆ తర్వాత వాడితో నీ పని చాలా సున్నితమైంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి నా వేలి ఉంగరం వంశపారీపర్యంగా వస్తుంది అది నాకెంతో అమూల్యమైనది కాబట్టి నేను దాన్ని నీకు ఇవ్వలేను అచ్చం అలాంటి ఉంగరమే చేయగలవాడు వజ్రపురిలోని రత్నగుప్తుడు మాత్రమే కోట్లకు పడగలెత్తిన ఆయన ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులను ఒప్పుకోడు అయినా మొహమాట పెట్టి ఆయన్ను ఒప్పించటానికి నేను నీతో వజ్రపురికి వస్తాను అక్కడ అసలు ఉంగరమే చేయిద్దాం అని అన్నాడు గిరి అయ్యా నా దగ్గర అంత డబ్బు లేదు ముందుగా మా ఊరు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి అన్నాడు ప్రదీపుడు ఈ జవాబు విన్న గిరి క్షణం ఆగి నీ చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులోంచే కదా మీ నాన్న ఇవ్వాలి ఈ ఉంగరం కారణంగా పెళ్ళాగిపోతే అసలుకే మోసం కదా పెళ్ళి ఆగకుండా మీ నాన్న మరెక్కడినుంచైనా అప్పు తేవాలి కదా ఆ అప్పు నేనే ఇస్తాను సరేనా అని అన్నాడు గిరి మంచితనానికి ప్రదీపుడు ఆశ్చర్యపడ్డాడు ఆయన తరువాత ఇద్దరూ కలిసి వజ్రపురికి వెళ్ళారు ప్రయాణానికే పాతిక వరహాలైంది వజ్రపురిలో పూటకోళ్ల ఇంట బస చేశారు మొత్తం ఖర్చులన్నీ గిరి భరించాడు రత్నగుప్తుణ్ణి చేత రెండు రోజుల్లో తన దగ్గర ఉన్న ఉంగరం లాంటిది చేయించటమే కాదు గిరి ఆయనతో బాగా బేరమాడి రెండు వేలకు నూట యాభై వరహాలు తగ్గించగలిగాడు అక్కడ పని పూర్తి అయ్యాక గిరి ప్రదీపుణ్ణి అచలపతి వియ్యంకుడి ఊరికి తీసుకుని వెళ్ళాడు అక్కడ వియ్యంకుణ్ణి కలుసుకొని అయ్యా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వధువు తల్లి వద్దంటున్న వినకుండా బలవంతాన వియ్యపురాలి వేలికి ఒక ఉంగరం తొడిగింది అయితే ఆ ఉంగరం తమది కాదని ఆమెకు తెలియదు దానిమీద వేరొకరి పేరుంది అక్షరాలు చిన్నవిగా ఉండటం వల్ల పేరు అంత సులభంగా కనిపించలేదు ఆమె తెలియక చేసిన పనికి అచలపతి గారు నొచ్చుకొని అచ్చం అలాంటిదే మరొక ఉంగరాన్ని చేయించి దానిమీద వియ్యపురాలి గారి పేరు కూడా చెక్కించి నాకిచ్చి పంపారు మీరు అన్యదా భావించక ఈ ఉంగరాన్ని స్వీకరించగలరు అని అన్నాడు అచలపతి వియ్యంకుడు ఎంతో సంబరపడి ఆ ఉంగరాన్ని తీసుకొని భార్యకిచ్చి పాత ఉంగరాన్ని తిరిగి ఇచ్చి వేస్తూ అచలపతి గారి వంటి మర్యాదస్తుణ్ణి చూడబోము మా పాది ఎంతో సంతోషించామని చెప్పండి అని అన్నాడు గిరి ప్రదీపుడు అక్కడి నుంచి అచలపతి ఊరికి వెళ్ళారు ప్రదీపుడు తండ్రికి జరిగిందంతా చెప్పి ఉంగరాన్ని ఆయనకు ఇచ్చాడు అచలపతి గిరి రెండు చేతులు పట్టుకొని అవతలి వారి మనసు నొచ్చుకోకుండా మా పరువు నిలబడే విధంగాను మీరు వ్యవహరించారు అవసరానికి డబ్బి చాదుకున్నారు మీ బాకీ వడ్డీతో సహా తీరుస్తాను అయినా జీవితమంతా మీకు రుణపడి ఉంటాను మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు అని అన్నాడు గిరి అచలపతి చేతులు మృదువుగా విడిపించుకొని నెమ్మదిగా అయ్యా సాటి మనిషిని చేతనైనంతలో ఆదుకోవటం ప్రతి మనిషికి కనీస ధర్మం భగవంతుడి దయవల్ల వల్ల నాకు భుక్తికి లోటు లేదు నా బాకీ గురించి అంతగా ఆలోచించకండి మీకు వీలైనప్పుడే తీర్చండి వీలు పడకపోతే బాకీ తీర్చకపోయినా పర్వాలేదు కానీ నాకు రుణపడ్డానని మాత్రం అనుకోకండి అని అన్నాడు అప్పుడు ప్రదీపుడు ఆశ్చర్యంగా అంతా మీరు పిసినుగొట్టని చెప్పుకుంటున్నారు మీ అన్నగారితో సమంగా ఆస్తిపాస్తులుండి ఆయన వైభవంగా జీవిస్తుంటే మీరు సాదాసీదా జీవితం గడుపుతున్నారు అవసరంలో ఉన్న వారి కోసం ఎంతైనా కష్టపడగలరు ఖర్చు పెట్టగలరు అయినా మీ దానగుణానికి గుర్తింపు రాలేదు కారణమేమిటో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు గిరి నవ్వి నాయన సాయం అడిగిన వారికి ఏ ప్రశ్నలు వేయకుండా ఎంతో కొంత ఇస్తే వారికి దానకర్ణులని పేరు వస్తుంది అలాంటి దానకర్ణుల వల్ల బిచ్చగాళ్ళ సంఖ్య పెరగటం తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు అవతల వారి అవసరం తెలుసుకొని అందుకు తగిన విధంగా సాయపడటంలో తృప్తి ఉంటుంది ఆ తృప్తి గుర్తింపు కోసం త్రాపత్రే పడదు ఇక నా జీవితం అంటావా నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తిని నా పిల్లలకు అప్పజెప్పటం నా బాధ్యత నా స్వయం కృషితో సంపాదించిన దానితో నా జీవితం గడుపుతాను నా సంపాదనలోంచే ఇతరులకు సాయపడుతుంటాను అది చాలనప్పుడు నా తండ్రి ఇచ్చిన ఆస్తిలోంచి సొమ్ము తీసి వాడతాను ఇతరులు బాకీ తీర్చితే సరే లేదా నేను పొదుపుగా ఉండి తీసిన సొమ్ము మొత్తం తిరిగి అందులో ఉంచుతాను ఇంతవరకు ఇతరులకు చేసిన సహాయాల బాకీ చాలా వరకు నాకై నేనే తీర్చవలసి వచ్చింది అందువల్ల పొదుపుగా ఉండటం తప్పడం లేదు ఆ కారణంగానే నన్నందరూ పిసినిగొట్టు అంటారు అని అన్నాడు ఈలోగా అచలపతి కబురు పంపగా గిరిని ఆయన ఊరు చేర్చటానికి బండి వచ్చింది గిరి బండి అవసరం లేదని చెప్పి నా ప్రయాణపు బాడుగా మిమ్మల్ని ఇవ్వనివ్వదు పాటు పొదుపుగా ఉండాలి కాబట్టి నా ఊరుకు నేను కాలినడకనే వెళ్ళదలిచాను అని సెలవు తీసుకున్నాడు గిరి నుంచి సాయం పొందిన వారే పిసినిగొట్లు తప్ప గిరి పిసినిగొట్టు కాదని గ్రహించిన ప్రదీపుడు ఆ తర్వాత తను బాగా పొదుపు చేయటం నేర్చుకొని ఏడాది తిరగకుండా గిరిబాకీని తీర్చటంలో తండ్రికి సహాయపడ్డాడు ఈ విధంగా పిసినిగొట్టు అనే ఈ కథ సమాప్తమైంది ఈరోజు కథ మొనగాడు గండకి నది తీరాన ఒక గొప్ప భవనం ఆ భవనంలో గోవర్ధనుడు అనే రాజు ఆ రాజుకు మాయా ఛాయా అని ఇద్దరు కుమార్తెలు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే అచ్చన పోసినట్టుగా ఉండటం చేత అందులో మాయ ఎవరో ఛాయ ఎవరో గుణాలను బట్టి తెలుసుకోవాలే కానీ చూపులను బట్టి తెలుసుకోవటం కష్టమయ్యేది వాళ్లకు వయసు వచ్చింది ఎన్నోసార్లు రాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు కానీ వాళ్లకు ఒక్కళ్ళు కూడా నచ్చలేదు రాజుకు విసుగెత్తిపోయింది ఒకనాడు వాళ్లను పిలిచి అమ్మాయిలు మీ ఇక నేను తలపెట్టదలుచుకోలేదు ఏ శ్రమైనా పడండి భర్తలను ఎంచి తెచ్చుకోండి అవసరమైతే దేశాటనం కూడా చెయ్యండి వద్దని అనను అని ఖచ్చితంగా చెప్పేశాడు ఇదిలా ఉండగా ఒకరోజున అడవుల్లో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడు అనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు ఆ సమయాన అక్కడ రాజకుమార్తెలిద్దరూ బంతి ఆడుకుంటూ ఉన్నారు బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరవేయగలరో వాళ్ళు గెలిచినట్టు అని పందెం వేసుకున్నారు అక్కడనే ఉన్న కీర్తికాంతుడు ఓసి ఇదొక గొప్ప బంతి కొడితే మేఘమండలానికి తగలాలి అని అన్నాడు రాజకుమార్తెలు బడాయిలెందుకు చేతనైతే కొట్టి చూపించు అని అన్నారు నాకేం బహుమతి ఇస్తారో చెప్పండి అని అన్నారు కీర్తికాంతుడు అప్పుడు అతనిని వాళ్లు తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు రాజు అతనిని ఆదరించి తన ఉద్యానవనంలో బంతి ఆట పోటీకి ఏర్పాటు చేశాడు ముందు రాజకుమార్తెలు బంతిని విసిరారు తరువాత కీర్తికాంతుడు విసిరేసరికి అతని మంత్రబలం వల్ల అది మేఘమండలంలోకి పోయి తిరిగి భూలోకంలోకి రానేలేదు అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారు రాజు సంతోషించి రాకుమారా చూడగా నీవు మొనగాడివిలాగా కనబడుతున్నావు నా ఇద్దరిని పెళ్లి చేసుకో నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు తాము కూడా మంత్ర విద్య నేర్చిన వాళ్లే కనుక కీర్తికాంతుణ్ణి చూడగానే రాజకుమార్తెలకు చేసుకుంటే ఇటువంటి ప్రజ్ఞాశాలినే పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది అయితే చూపులకు ఇద్దరు ఒక్కలాగానే ఉన్నప్పటికీ కీర్తికాంతుని మనస్సు ఏమో కాని మొదటి నుంచి ఛాయావైపే మొగ్గుతూ వచ్చింది అతను తన మనసును రాజుకు వెల్లడించాడు కాని రాజు అందుకు నాయన పెద్ద పిల్లకు పెళ్లి అయితే కాని చిన్నదానికి చేయటానికి శాస్త్రం ఒప్పదు కనుక ఇష్టమైతే ఇద్దరినీ చేసుకో లేకుంటే మాయాదేవినే చేసుకో అని అన్నాడు అందుకు కీర్తికాంతుడు సరే మీ కుమార్తెలకు మంత్ర విద్యలో నేనొక పరీక్ష పెడుతున్నాను మూడు రోజుల లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్లను పెళ్లాడుతా అని చెప్పాడు రాజు అందుకు ఒప్పుకున్నాడు తెల్లవారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు కానీ కనురెప్ప ముయ్యకుండా మాయా అతన్ని రాత్రిపూట అంతా కనిపెడుతూనే ఉన్నది పిట్టకైనా తాను మాయమైపోవటం తెలియదని అనుకున్నాడు కీర్తికాంతుడు అతనికి తెలియకుండానే వెమ్మడించింది మాయాదేవి పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞను చూపవచ్చు కదా అని ఛాయ అక్కడనే ఉండిపోయి తన మంత్రశక్తి వల్ల వాళ్ల చర్యలను కనిపెడుతూనే ఉంది రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు వెనుదిరిగి చూడకుండా అడవుల్లో అలా పోతూనే ఉన్నాడు మాయ కూడా నీడలాగా అతన్ని వెమ్మడిస్తూనే ఉంది తెల్లవారగానే అతడొక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు అంతలోనే తనను పేరుపెట్టి వెనక నుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపించింది నలుమూలల చూశాడు ఎవరూ కనపడలేదు కానీ ఆ ధ్వని మాత్రం సరిగ్గా మాయాదేవి కంఠస్వరంలాగా ఉంది గ్రహించాడు కీర్తికాంతుడు చెట్టెక్కి కూర్చున్నాడు మనిషి ఎవరూ కనిపించలేదు అయినా తాను కూర్చున్న ఆ చెట్టును ఎవరో గొడ్డలితో నరుకుతూ ఉన్నట్టుగా చప్పుడైంది చప్పుడు కావటమే కాదు కొంతసేపటికల్లా చెట్టు పడిపోతుందా అన్నట్టుగా కదలిక కూడా పుట్టింది అప్పుడు అతను చిటారుకొమ్మ విరిచి మంత్రించి గాలిలోకి వదిలి తాను దానిపైన కూర్చున్నాడు అది విమానంలాగా ఎగిరిపోయింది కీర్తికాంతుడు ఎవరికీ పట్టుబడకుండా ఆకాశమార్గాన వెళుతూ ఉన్నాడే కాని అతని వెమ్మడే భూమి మీద మాయ కూడా వెళ్తూనే ఉంది ఎంతసేపని ఎగరగలడు పాపం కీర్తికాంతుడు మిట్ట మధ్యాహ్నం అయ్యే వేళకు విమానం దిగి అతడు ఒక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకోబోయాడు ఆ చెట్టుకు పైన ఒక పెద్ద తొర్ర ఉంది అతడు ఆ తొర్రలోకి దూరాడు దూరి ఒక భయంకర మాయా సర్పాన్ని కాపలా పెట్టాడు మాయాదేవి ఈ చెట్టు వద్దకు చేరుకున్నది కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరుతాడని నిశ్చయించింది కాని క్రూర సర్పం కాటువేస్తుందే ఇక చేసేది లేక మళ్లీ గొడ్డలితో చెట్టుని కొట్టడం ప్రారంభించింది ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ గట్టి చెట్టు ఆమెకు లొంగలేదు గొడ్డలి ముక్కలైంది కూడా త్వరలో కూర్చుంటే కీర్తికాంతుడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదిలాడు కానీ మాయ తక్షణమే ఒక తోడేలుగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది త్వర నుంచి యువతలకి వచ్చాడు పై మీది గొడ్డ కిందికి పరిచాడు ఇప్పుడు అడవుల్లోని వేటకు వెళ్ళి రావటం ఆలస్యం అవుతుంది నాలుగు చేపలను పట్టి తెద్దాం అని అనుకొని గండకీ నదికి బయలుదేరాడు అతను అలా వేటకు వెళ్లి వచ్చేటంతలో గుడ్డపరిచిన చోట చక్కటి కుటీరం వెలిసింది ఆ కుటీరంలో నుంచి ఒక అందమైన చిన్నది అతనికి ఎదురు వచ్చింది రాజకుమార నేను ఈ వనరాజ కూతురుని మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు నా మహిమ వల్లనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను నేను నీ సేవ చేసుకుందామని వచ్చాను అందుకు అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకున్నది చేపలను అతి రుచిగా వంట చేసింది కానీ ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపకుండా అంతా తానే తినేసింది ఎంతటా భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకుని ఉన్న కీర్తికాంతుడు ఇక పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా నిజం తెలిసి వచ్చింది అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపం ఆగలేదు ఆమెను తన్నుదామని అనుకునేటంతలో ఆ కన్య మళ్లీ తోడేలు రూపు పొంది వికటంగా నవ్వుతూ పారిపోయింది ఆమె మాయాదేవి అని తెలుసుకున్నాడతను అయితే ఎలా చిత్తు చేయటమా అనే తీవ్రాలోచనతో అక్కడనే ఉండిపోయాడు మరునాడు మళ్లీ కీర్తికాంతుడు చెట్టు కింద గుడ్డపరిచి చేపల కోసం గండకీ నదికి వెళ్ళాడు మూడు చేపలు పట్టి తెచ్చాడు అతడు చెట్టు కిందకి వచ్చేటప్పటికల్లా నిన్నటి మోస్తారుగానే మళ్ళీ ఒక కుటీరం కనిపించింది ఓహో మాయల మారి మళ్ళీ వచ్చిందా అని అనుకుంటూ ఉగ్రుడై అలాగే నిలబడి ఉన్నాడు అంతలోనే కుటీరం లోపలి నుంచి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎదుట నిలబడింది చూడగా ఈ కన్య నిన్న వచ్చిన ఆమెకు అచ్చం చెల్లెల్లాగా అనిపిస్తుంది అతడు పలకరించలేదు ఆమె అతని చేతిలోని చేపలని అందుకుంటూ రాజకుమార నేను ఈ వనరాజుకు చిన్న కూతురును మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు నా మంత్రబలం వల్లనే ఈ కుటీరం నిర్మించగలిగాను నీ సేవ చేసుకోవాలని వచ్చాను ఏలుకో అని అన్నది మాయాదేవి మళ్ళీ ఈ వేషంతో వచ్చిందని తలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు ఆమె క్షణంలో వంట చేసి అతనికి వడ్డించింది ఆమెను కూడా తన పంక్తిన కూర్చోమని అన్నాడు అందుకు ఆమె నేను మీ భోజనమైన తరువాత తింటాను స్త్రీలకు అదే మర్యాద ఇంతకు నేను చేపలను మాత్రం తినను మీపై ఉండే భక్తి చేత వండి పెట్టానే కాని వాటిని తాకటం నాకిష్టం లేదు నాకు ఒక శాపమున్నది ఏనాడైతే కాలువ పొంగి నా కాళ్లను తాకుతుందో తక్షణమే నేను నా సంతతి కూడా చేపలమైపోతాము అని చెప్పింది ఆమె మాటలు అతనికి నచ్చాయి ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ కుటీరంలోనే కాపురం పెట్టాడు కొంతకాలానికి వారికి ఇద్దరు మగబిడ్డలు కూడా కలిగారు ఆమె చెప్పిన శాపం కీర్తికాంతునికి ఎప్పుడూ గుండెలో మెదులుతూనే ఉంది అందుచేత వారు ఎక్కడైనా కాలువ దాటవలసి వస్తే ఆమె కాళ్ళు తడవకుండా ఎత్తుకొని దాటించేవాడు ఒకరోజున భార్యాబిడ్డలను వెంట పెట్టుకుని కీర్తికాంతుడు కొండలకు పోయి వస్తూ ఉన్నాడు దారిలో ఒక చిన్న కాలువ దాటాలి అతడు దాటాడు భార్యా బిడ్డలు వెనక వస్తూ ఉన్నారు ఈ చిన్న కాలువకేముంది అని అనుకుని అతడు ముందు వచ్చేస్తూ ఉన్నాడు అయితే ఆ చిన్న కాలువ ప్రవాహంగా పొంగింది వాళ్ళు కాళ్ళు తడియటం చేత ముగ్గురు మూడు చేపలుగా మారిపోయారు కాలువలో కొట్టుకుపోసాగారు నా తప్పు తెలుసుకున్నాను శాపం తప్పించుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు కీర్తికాంతుడు ఇది మాయ నా వల్ల ఏమీ కాదు అన్నది ఆ కన్య అప్పుడు మళ్ళీ మాయ అతని ఎదుటికి వచ్చి ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా నన్ను పెళ్లాడతావా అని అడిగింది ఎటువంటి కష్టాలైనా రాని నా మనసు మారదు అన్నాడు అతను నిష్కర్షగా అప్పుడు భవాని ప్రత్యక్షమైంది నాయన కీర్తికాంత మాయా ఛాయా నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు నీవనుకున్నట్లుగా చూపులకే కాదు గుణాలకు కూడా ఇద్దరూ ఒక్కటే నీ వంటి మొనగాడిని ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్ళకి చెప్పాను మాయాదేవి పరీక్షకు నీవు గెలిచావు ఇంతవరకు నీ భార్యగా ఉన్నదే ఛాయ మాయను కూడా పెళ్లాడి సుఖంగా ఉండు అని అంటూ దీవించి అంతర్హితమైంది అంతలోనే కాలువలోని నీరంతా ఇంకిపోయి ఛాయ ఇద్దరు బిడ్డలు చక్క వచ్చారు అందరూ కలిసి గోవర్ధన మహారాజు భవనానికి పోయి హాయిగా ఉన్నారు ఈ విధంగా మొనగాడు అనే ఈ కథ సమాప్తమైంది